వినోదాలకు వీర పరీక్ష, పరాక్రమాలకు ప్రభు సన్మానం పరంపరగా వస్తున్న మా సాంప్రదాయం. ఈ సందర్భంలో మా సేనాపతి దుర్జయుడుగానే ఈ ఏడు కూడా ఘన విజయం సాధిస్తాడని మేము ఆశిస్తున్నాం. ఈ పోటీలో కనకపురి యువరాజు కూడా పాల్గొంటున్నందుకు మాకెంతో సంతోషం. దుర్జయ, పిల్ల కాకులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఉండేలు దెబ్బతిని పోవచ్చు. ఉండేలుతో ఆడుకునే అల్లరి చిల్లరగాళ్ళు వీర పరీక్షలు నిర్వహించటం ఎందుకు? ముందుకు రాకముందే పిల్ల కాకులని పరిహాసం చేయటం మీ నాగరికత? ఇంతకంటే మిడిసిపడ్డ మహావీరుల తలలు కొట్టి తలవాకి దక్కచ్చాం. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నా. అయినా నిన్ను చూస్తూ ఎందుకు నీతో కట్టి కలపడానికి మనస్కరించడం? అలాభం పెద్దతనంలోనే పిరికితనాన్ని దాచుకుని కత్తి కలపక ముందే వెనుకంజ వేస్తున్నారా? అయితే తెలుసుకుందామా బలాబలాలు? ఒక వీరుడి పత్త దుర్జే, ఇల్లలకు కానీ పండుగ కాదు, ఒక్కడిని చేయించినంత మాత్రాన అంతా అయిపోయిందనుకున్నావా? ఇదిగో నువ్వు పడగొట్టిన ఈ కత్తితోటే నీ ఆట కట్టించకపోతే నా పేరు విజయుడే కాదు. మిడిసిపడ్డ మెడతలన్నీ మట్టిలో బజ్జున్నాయో మగధీరుడా, నువ్వు బజ్జుంటావా? అయితేరా ఎవరు అర్థమైందా? మహారాజా, చూశారా మీ వీర పరీక్షలోని ఘోర రహస్యం? దీని చేత అరిపించి ఆర్తనాదంలో ఆదమరచిన నన్ను గెలిచానని విర్రవీగుతున్నాడు ఈ మహావీరుడు. ఇదంతా కల్పన, కట్టుకథ, నమ్మకండి మహారాజా. ఆజ్ఞాపించండి మహారాజా, ఒక్క దెబ్బతో ఇతని తల. మాటలతో ఎగరగొట్టడానికి ఇది సొరకాయ కాదు మహారాజా. కళింగ కీర్తికి కన్ను కుట్టి మీ మంచి పేరుకు మత్తు తీసుకురావాలని వీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. కావాలంటే ఆమెనే అడగండి. నిజం చెప్పు, ఎవరిది ఏర్పాటు చెప్తావా లేదా? చెప్తాను మహారాజా, చెప్తాను. ఆ సేనాపతి గారే మహారాజా, ఆయన ఓడిపోయే సమయం చూసి నన్ను గట్టిగా కేకవేయమన్నారు. ఏమంటారు? బుర్రజంట మాటలు విని వెర్రి మహారాజు బుర్ర పాడైందంటారు. దుర్జే, కొందరిని కొన్ని రోజులే మోసం చేయగలరు, అందరినీ అన్ని రోజులు మోసం చేయరు. నీ సేనాపతిత్వాన్ని రద్దు చేస్తున్నావు. మీకు దేశ బహిష్కారం విధిస్తున్నాం. సరే వెడుతున్నాం. ఈ బహిష్కారానికి పరిష్కారం త్వరలోనే చూపిస్తాను. మీలో మీరే నవ్వుకుంటున్నారు ఎందుకమ్మా? భలే విచిత్రంగా ఉంది లోకమా? కాదే, ఈ వేళ జరిగిన వీర పరీక్ష
ఓ అదా, మన సేనాపతి గారి మా నాటకం. అందులో మీకెవరు నచ్చారో చెప్పండి. నన్ను అడిగితే నాకు దుర్జయుల వారు నచ్చారు. నిన్నెవరు అడిగారే? నీకు రావణాసురుడు, భస్మాసురుడు, బకాసురుడు బాగా నచ్చుతారు. అసలు నీకు మీసాలు ఒకటే తక్కువ. మీరు చెప్పండి రాజకుమారి. చెప్పనా? వినయానికి మొదటక్షరం వి, విజయానికి రెండో అక్షరం జ, ప్రణయానికి మూడో అక్షరం యా. వి జా యా. తెలిసింది తెలిసింది. విజయుల వారు గట్టిగా మాట్లాడకండి. అసలు మీరంతా ఇక్కడి నుంచి పోండి. పదండి పోదాం. ఉండండి. ఎంత మంచి కళ పాడు చేశారు. కళలోనే వలరాజు వలవిసిరాడా? అవును, ఆ వలరాజే నారాజు కావాలి. ఆ కళే నిజం కావాలి. అబ్బా మీరంతా పొండే. సుమిత్ర ఇలా రావే. కొంపదీసి విజయుల వారిని నన్నే ముద్దు పెట్టుకున్నారు. చి, ఇలా రావే కోతి. ఎవరు? నా పేరు సుమిత్ర, ఈ అంతఃపురంలో పరిచారిక. ఏం కావాలి? ఏం లేదు, ఈ మూడు పువ్వుల్లో ఉన్న అర్థాలేమిటో కాస్త చెబుతారని. ఓహో, సంగ్రామ పరీక్ష తర్వాత సాహిత్య పరీక్ష? అదే కాదు. మరి మీరు గొప్పగా చదువుకున్నారని విన్నాం అందుకని. సరే, ఇది సువర్ణ కమలం. మామూలు పువ్వు కాదు, పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రేమించి అర్చించిన దివ్య కుసుమం. దీన్ని బట్టి ఈ పుష్పం వెనుక దాగున్న వ్యక్తి నన్నే ప్రేమిస్తోందని కనిపెట్టారు. ఇది నందివర్ధనం. మృదుత్వం, తెల్లదనం కల చిన్న పువ్వు. అంటే లేతదనంలో ఉన్న ఆ చిన్నారి మెత్తని హృదయంలో క్షణక్షణం నా మీద వలపు వర్ధిల్లుతున్నదని చెప్తుంది. ఇకపోతే మిగిలింది దాసాని. ఎరుపు రంగు పరాక్రమానికి చిహ్నం. అంటే ఆ సుందరి మా విజయానికి పొంగిపోతుందన్నమాట. అవునా? సువర్ణ కమలంలోని సు, నందివర్ధనంలోని నం, దాసానిలోని దా, సునంద. అయితే ఈ ప్రశ్న నీది కాదన్నమాట, రాకుమారి సునందాదేవిది. అవునా? సుమిత్ర, 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 సునంద. వచ్చావాజే? ఎప్పుడో వచ్చాను విజయ్. మంచి రసకందాయంలో విషయం చెడగొట్టినట్టున్నాను. అదేం కాదాజే, ఏదో అడగాలని. మరేం పర్వాలేదులే, అనుకున్న బొమ్మను మంత్రం వేసినట్లుగా 5 క్షణాల్లో రప్పించావు. అవునా? బొమ్మ కాదు అజే. విజయ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. సునంద, అంత ఏకాగ్రతతో చందమామనే చూస్తున్నావు ఎందుకు? ఎందుక, చల్లదనంలో చందమామ ఎంత గొప్ప, చిలిపితనంలో మీరు అంత గొప్పని. ఇంకా గిలిగింతల గాలం వేసి కన్నీ మనిషిని కగ్గించటంలో కూడా మీరే గొప్ప. శభాష్, మెచ్చుకున్నా. విరిసే వెన్నెల్లు మెరిసే మెరుపు తీగమని. ఈ హృదయంలో ఏదో మోహన రాగం. ఇది రాగాన్ని మించిన అనురాగం సునంద. హృదయాలు ఏకమైనప్పుడు పరవశించి ఆలపించి
ప్రణయ రాగం ఇది. సునంద మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే. సునంద మరపురాని ఈ మధుర వేళ మన ప్రణయానికి చిహ్నంగా ఇది ఉంగరం కాదు సునంద, నా హృదయం. సునందా